हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल नानी। रागी पिंडी पुनुगुल ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు। మనం ఎప్పుడు చేసే పునుగుల లాగే ఉంటాయి, చాలా టేస్టీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। పిల్లలకి ఎప్పుడు చేసే పునుగులు కాకుండా ఇలాగ కొంచెం రాగి పిండి కలిపి చేసి పెడితే హెల్త్ కి కూడా చాలా మంచిది, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు। మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి। ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పు యాడ్ చేసుకోండి। 2 कप्स वाटर ऐड चेसुकोनी 3 टू 4 अवर्स वरकु नानबेट्टुकोंडी। इंदुलो हाफ टी स्पून मेंतुल ऐड चेसुकोंडी, मंची क्रिस्पी गा वस्तायि दोसलु। ई 3 टू 4 अवर्स वरकु नानबेट्टुकोंडी। ओक चिन्न कप तीसुकोनी 1/4 कप अट्टुकुलु तीसुकोनी इदि कूडा नानबेट्टुकोंडी ओक 3 अवर्स। हाफ कप बियम तीसुकोंडी, इदि कूडा वाश चेसुकोनी नानबेट्टुकोंडी। इदि ओक 3 टू 4 अवर्स वरकु नानबेट्टुकोंडी। మినపప్పు నానిపోయిందండి, ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇందులో నానబెట్టుకున్న అటుకులు, నా ముందుగా నానబెట్టుకున్నాం కదా, అటుకులు కూడా యాడ్ చేసుకోండి। ఇలా మెత్తగా రుబ్బుకోండి, రుబ్బుకున్నదంతా ఒక బౌల్ లోకి తీసుకోండి। ఇలా రుబ్బుకున్న మినపప్పులో 1 కప్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోండి। మీ టేస్ట్ కి తగినంత salt యాడ్ చేసుకోండి। హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి। ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి, పిండి మొత్తం కలిసేటట్టుగా। వాటర్ కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి, మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు। మనం రుబ్బుకున్నప్పుడు కూడా వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి। ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి। ఇదిగోండి బియ్యం కూడా నానిపోయాయి, బియ్యం కూడా గ్రైండ్ చేసుకోండి మెత్తగా। ఇదే పిండిలో బియ్యం పిండిది కూడా వేసేసుకోండి, బియ్యం రుబ్బింది కూడా పెట్టుకోండి। మూత పెట్టుకొని ఒక 8 టు 10 అవర్స్ వరకు ఇలాగే ఉంచుకోండి। ఇదిగోండి రాగి ఇడ్లీ పిండి మొత్తం పొంగిపోయింది, ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇదే పిండిలో సగం పిండి తీసేసుకొని దోసలు వేసుకోవచ్చు। सो इंकोक मिगिलिन पिंडिलो ओक 1/4 कप मैदा तीसुकोंडि। 1/4 कप मैदा तीसुकोनि बागा मिक्स चेसुकोंडि, रेंडु मोत्तं मिक्स अयेलागा लंप्स लेकुंडा मोत्तं बागा मिक्स चेसुकोंडि। इंदुलो मीरु कावालंटे आनियन्स, पच्चिमिर्चि, कोत्तिमीर, करिवेपाकु अन्नी याड् चेसुकोवच्चु। प्लेन पुनुगुलकु इवि इला कलुपुकोंडि। కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం మైదా పిండి కలిపాం కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి। ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషస్ పక్కకు పెట్టుకోండి। ఒక 10 నిమిషస్ తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోండి। ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇదిగోండి పునుగులు వేయడానికి ఈజీగా వచ్చేటట్టుగా పిండి రెడీ చేసుకోండి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి। హీట్ అయిన తర్వాత పునుగుల లాగా వేసేసుకోండి। ఇవన్నీ వేసుకునేంత వరకు హైలో పెట్టుకోండి స్టవ్, తర్వాత మనం వేసుకోవడం అయిపోయిన తర్వాత మీడియం లో పెట్టుకొని అలాగా డీప్ ఫ్రై చేసుకోండి। ఇలా చిన్న చిన్న మార్బుల్ లాగా వేసుకోండి। అన్ని వేసేసుకున్న తర్వాత మీడియం లో పెట్టుకోండి స్టవ్, ఇలా స్పూన్ తోటి ఇలాగ తిరగేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి। రాగి పునుగులు రెడీ అయిపోయింది, చాలా ఈజీగా చేసుకోవచ్చు। రాగి పిండి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు। మనం బయట తినే పునుగుల లాగే ఉంటాయి, చాలా టేస్టీగా వస్తాయి। ఎప్పుడు చేసే పునుగులు కాకుండా ఇలాగే హెల్దీగా రాగి పిండి తోటి పునుగులు చేసుకొని ట్రై చేయండి। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి।